అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సతీవ్రతులు రచయిత ఇంద్రకంటి లక్ష్మీనారాయణ గారు ఇక కథలోకి వెళితే సాయంత్రం ఐదు గంటలయ్యింది తీరుబడిగా వాళ్ళ కుర్చీలో కూర్చొని వారపత్రిక చదువుతున్న అరుణ గేటు తెరిచిన శబ్దమైతే ఎవరా అని చూసింది శైలజ హాయ్ అరుణరేఖ తీరికగా ఉన్నట్టున్నావు తొందరగా బయలుదేరు బజార్ వెళ్ళొద్దాం పది నిమిషాల్లో రెడీ అవ్వాలి లేలే ఏమిటి ఇలా వచ్చావో లేదో తుఫాన్లా హోరెత్తించేస్తున్నావు ఏమిటి కదా కదా లేదు కాగరగాయ లేదు మా వారికి బోనస్ ఇచ్చారట వచ్చే నెలలో పెళ్లి రోజు కదా నీకు నచ్చిన చీర కొనుక్కో అని ఓ మూడొందలు నా మొహాన పారేశారు ఇద్దరం కలిసి వెళ్దాం రండి అంటే తలనొప్పిగా ఉంది నువ్వు మీ స్నేహితురాలు కలిసి వెళ్ళండి అని చెప్పి తప్పించుకున్నారు ఆలస్యం చేస్తే ఆయన వైఖరి ఎక్కడ మారిపోతుందోనని వెంటనే బయలుదేరాను అది సంగతి నువ్వు కూడా వస్తే సరదాగా ఓ గంటలో తిరిగి వచ్చేద్దాం సరేనా అది కాదే ఆయన ఆఫీస్ నుంచి వచ్చే వేలవుతోంది కదా ఇప్పుడు రేపు పొద్దున వెళ్దాంలే తప్పించుకోవాలని చూసింది అరుణరేఖ ఆమె భర్త మురళీధర్ నిజానికి ఏ రోజు ఎనిమిది గంటలలోగా ఇంటికి చేరడు అదేం కుదరదు మీ ఆయన ఆఫీస్ నుంచి ఎన్ని గంటలకు వస్తారో నాకు తెలుసు కానీ నువ్వు త్వరగా తయారవు తప్పలేదు అరుణరేఖకి వెళ్ళాలని లేకపోయినా తప్పనిసరి బయలుదేరింది ఆటో ఎక్కారు ఇద్దరు పది నిమిషాల్లో జగదాంబ సెంటర్కి చేరుకుంది ఆటో రంగురంగుల దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది ఆ బట్టల షాపు అరగంట పట్టింది శైలజకు నచ్చిన చీర దొరికేసరికి జాకెట్ ముక్క కోసం మరొక పావు గంట బిల్లు చెల్లించి బయటకొచ్చేసరికి చిరాకుగా అనిపించింది అరుణరేఖకి ఆటో కోసం చూస్తూ పేవ్మెంట్ మీద నిలబడ్డారు ఇద్దరు ఏయ్ అటు చూడు పరధ్యానంగా నిలుచున్న అరుణరేఖను మోచేత్తో పొడుస్తూ చూపించింది శైలజ మీ ఆయన కాదు ఉలిక్కిపడి చూసింది అరుణరేఖ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర లైటు వెలుగుతుండడంతో ట్రాఫిక్ అంతా నిలిచిపోయింది చిట్ట చివరగా ఉన్న స్కూటరు పరీక్షగా చూసింది సందేహం లేదు ఆయనే వెనక సీట్లో ఎవరో పంజాబీ డ్రెస్ అమ్మాయి కూర్చొని ఉంది ఆ అమ్మాయి అతను భుజం మీదుగా ముందుకు వంగి ఏదో చెబుతుంటే మురళీధర్ నవ్వుతూ వింటున్నాడు ఇంతలో పచ్చ లైటు వెలగడంతో ముందుకు కదిలింది మురళీధర్ స్కూటర్ని తిన్నగా జగదంబ థియేటర్ ఆవరణలోనికి పోనిచ్చాడు టికెట్లు తీసుకొని వాళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని థియేటర్లోకి వెళ్ళడం చూసింది అరుణరేఖ ఆమె మనసంతా చేదుగా అయిపోయింది చూశావా మీ ఆయన నేను ముందు చెబితే విన్నావా మా ఆయన శ్రీరామచంద్రుడు అన్నావు ఇప్పుడు చూడు బోనస్ డబ్బు అందుకొని టెప్నీతో షికార్లు కొడుతున్నాడు చిన్నగా గిల్లుతూ అంది శైరజ దించుకుంది అరుణరేఖ భారంతో ఆమె హృదయం దహించుకుపోసాగింది తప్పు చేస్తున్న మహానుభావుడు హాయిగా కాలరెగరేసుకొని తిరుగుతుంటే నువ్వెందుకే తప్పు చేసిన దాన్లా తలదించుకుంటావు సిగ్గుపడాల్సింది అతను అయినా ఈ మగవాళ్ళందరూ అంతే ఇంట్లో మహాలక్ష్మి లాంటి ఇల్లాలు ఉన్నా వీధిలో కాస్త కక్కుర్తి పడందే తోచదు వాళ్ళకి అదే మరి మగబుద్ధి అంటే అక్కసుగా అంది శైలజ అటుగా వస్తున్న ఆటోను ఆపి యాంత్రికంగా ఎక్కి కూర్చుంది అరుణరేఖ శైలజ అనుసరించింది ఆటోలో కూర్చున్నంతసేపు ఏదో చెప్తూనే ఉంది శైలజ స్వరధ్యానంగా ఊకొడుతూ కూర్చుంది అరుణరేఖ ఆమె గుండెలో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయి ఆలోచనలు లావాలా ఆమె అంతరంగాన్ని కమ్ముకుంటున్నాయి వంచితురాలి నయ్యానన్న వేదను తనవాడనుకున్న భర్త తనకు కాకుండా పోతున్నాడనే దిగులు అనువనువున ఆమెను ఆక్రమించుకుంది ఆటో ఇంటి ముందు ఆగింది నెమ్మదిగా దిగారిద్దరు వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం మచ్చుకైనా లేదిప్పుడు తేలికగా తీసుకో అరుణ ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు బ్రతుకంతా అడుగడుగున రాసి పడటం ఆడదానికి అనాది నుంచి వస్తున్న శాపం బాధపడకు ఆమె చేతిలో చెయ్యి వేసి నొక్కుతూ నెమ్మదిగా ఉంది శైలజ అలాగేలే యాంత్రికంగా గేటు తెరచుకొని లోపలికెళ్ళింది అరుణరేఖ నిలుచునే ఓపిక లేనట్లు మంచం మీద వాలిపోయింది అనుక్షణం అనుమానంతో తనను వేధించే భర్త అసలు స్వరూపం ఇదే అతను చెప్పే నీతులన్నీ నాకు మాత్రమే పరిమితమా అతనికి ఏ నీతులు నియమాలు అవసరం లేదా తన చిన్ననాటి నేస్తం ఒక్కగానొక్క ప్రాణ స్నేహితుడు నరేంద్ర అపురూపంగా తనను చూడాలని ఇంటికొస్తే అతను నీ మాజీ ప్రియుడా అంటూ మాటల తూటాలతో గుండెల్ని తూట్లు పొడిచిన భర్త ఎవరో అమ్మాయిని వెంటేసుకొని ఎంత నిర్భయంగా తిరుగుతున్నాడు మీ ఆయన యువతనో వెంటబెట్టుకొని రోజు హోటళ్ళకి షికార్లకి తిరుగుతున్నారటమ్మా అందుకే ఆఫీస్ నుంచి రావడం ఆలస్యం పని మనిషి ఏదో చెప్పబోతే నమ్మలేదు శైలజ చెప్పినా పట్టించుకోలేదు ఆఫీస్లో పని ఎక్కువ బాధ్యత అంతా నాదే అందుకే ఆలస్యం అవుతోంది అని ఆయన అంటే ఎంత అమాయకంగా నమ్మింది తను ఆలోచనలు తేనెటీగల్లా ముసురుకొని ఆమె మెదడును తొలిచేస్తున్నాయి ఈ మగజాతికి ఎంత స్వార్థం పరాయివాన్ని పన్నెత్తి పలకరిస్తేనే పాతివ్రత్యం చెడిపోతుందని బాధపడే వాళ్ళు ఎంతమంది ఆడవాళ్లతో తిరిగినా తప్పు లేదా చిన్ననాటి స్నేహితుణ్ణి మాజీ ప్రియుడుగా అభివర్ణించే వీళ్ళకి ఎంతమంది ప్రియురాళ్ళున్నా తప్పు కాదు తన భార్య మాత్రం పతివ్రత కావాలి కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటూ వాళ్ళ అడుగులకు మడుగులొత్తాలి భార్య కూడా ఒక మనిషేనని ఆమెకు మనసుంటుందని ఇష్టాయిష్టాలు ఉంటాయని గ్రహించకుండా దొడ్లో పశువుని కట్టుకున్నట్లు ఇంట్లో భార్యను బంధించి ఇంత తిండి పెట్టడమేనా దాంపత్యానికి అర్థం ఏ పురాణాలు విన్నా ఏ కథలో చూసినా ఎవరి నోట విన్నా ఎప్పుడూ ఆడదాని శీలం గురించే చర్చిస్తారు కానీ మగవాడి శీలం గురించి ఎవరూ మాట్లాడరేం మగవాడికి శీలం అక్కర్లేదా పవిత్రమైన భార్య కావాలనుకునే మగవాడు తాను పవిత్రంగా ఉండనవసరం లేదా పెళ్లికి ముందు ఎంతమంది అమ్మాయిలతో తిరిగిన వాడికైనా పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అచ్చమైన కన్య కావాలి పెళ్ళి అయ్యాక కూడా ఎంతమందితో తిరిగినా పెళ్ళం మాత్రం పతివ్రత కావాలి ఛ ఏ మనుషులు ఒక్కసారి సమాజం మీద కసి పెరిగిందామెకు మగజాతి స్వార్థం తలచుకుంటే అదొక రకమైన ద్వేషభావం కలిగింది తన భార్యకు వేరే మగవాడితో సంబంధం ఉందని తెలిస్తే ఏ భర్త అయినా తన భార్యను ఏలుకుంటాడా నరికి అవతల పారేయడు అదే పని భర్త చేస్తే మాత్రం మగవాళ్ళు కదా అని సరిపెట్టుకోవాలా ఇదెక్కడి న్యాయం పెళ్ళైన మగాడితో విచ్చలవిడిగా తిరగడానికి ఆ అమ్మాయికైనా సిగ్గుండద్దు అయినా వాళ్ళని అనుకుని ఏం లాభం మన బంగారం మంచిది కానప్పుడు ఇప్పుడేం చేయాలి తీవ్రంగా ఆలోచించసాగింది ఆమె రాజీ పడే ప్రసక్తి లేదు అనుమానంతో సూటిపోటి మాటలతో అనుక్షణం తనను బాధ పెడుతూ తను మాత్రం హాయిగా గడపాలి అనుకుంటున్న భర్తకు తగిన బుద్ధి చెప్పాలి పాతుకుపోయిన పురుషాహంకారానికి గుణపాఠం నేర్పాలి ఓ స్థిరమైన నిర్ణయానికి వచ్చిందామె తొమ్మిది కావస్తోంది టైం లేచి స్నానాల గదిలోకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని వచ్చేసరికి మనసు తేలిక పడినట్టు హాయిగా అనిపించింది ఆమెకు నిదానంగా వంట చేయడం మొదలుపెట్టింది వంట చేస్తుండగా వచ్చాడు మురళీధర్ ఏడ్చి ఏడ్చి అలసినట్టు ఎర్రని కళ్ళతో ముభావంగా ఉన్న అరుణరేఖను చూడగానే వెంటనే అడిగాడు ఏమైంది అరుణ ఏమిటలా ఉన్నావు ఏం జరిగింది అతని మాటలు విననట్లుగా మౌనంగా తన పని చేసుకోసాగింది అడుగుతుంటే మాట్లాడవేం ఏమైంది ఇవాళ నీకు ఇప్పుడు వంట చేస్తున్నావేం రెట్టించాడు ఊరు మీద షికార్లు కొడుతున్నాను అందుకే వంట లేట్ అయ్యింది విసురుగా సమాధానమిచ్చిందామె ఆమె అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం పెళ్ళైన ఈ మూడు సంవత్సరాలలోనూ ఎప్పుడూ చూడని మురళీధర్కి ఆశ్చర్యంతో పాటు కోపమూ వచ్చింది ఏదో అనబోయే అంతలో ఆమె అంది అవును ఆఫీస్ నాలుగున్నరకి అయిపోయింది కదా మీరిప్పటిదాకా ఎక్కడికెళ్లారు తీవ్రమైన ఆమె కంఠస్వరం విని గతుక్కుమన్నాడు మురళీధర్ ప్రతిరోజు ఆలస్యంగా ఎనిమిది దాటాక ఇల్లు చేరడం అలవాటే అతనికి ఇంతకుముందు ఎప్పుడు అరుణరేక అలా ప్రశ్నించలేదు ఏం నీకు చెప్పాలా చెప్పి తీరాలి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు గొంతు పెంచి కోపంగా సమాధానమిచ్చాడతను అతని కోపం ఆమెను భయపెట్టలేకపోయింది తెలుసుకోవలసిన అవసరం నాకుంది ఎందుకంటే నేను మీ భార్యను కాబట్టి ఓహో భార్యవని గుర్తుంది కదా అలాగే ఉండు అధికారం చలాయించాలని చూడకు అయినా ఏ రోజు లేనిది ఇవాళ ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం ఏం వచ్చింది ఇంతవరకు తమ రాసలీలల్ని గురించి వినడమే కానీ కల్లారా చూసే మహాభాగ్యం ఈరోజే కలిగింది కాబట్టి వ్యంగ్యంగా అందామే కంగు తిన్నాడు మురళీధర్ ఏం చూశావు నువ్వు జగదాంబా థియేటర్కి తమరు ఓ వగలాడిని వెంటేసుకొని ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళడం నా కల్లారా చూశాను అంతా తెలిసిపోయిందన్నమాట ఇక భయమెందుకు అతనిలోని మగాడు ఒళ్ళు విరుచుకుని లేచాడు పురుషాహంకారం బుసలు కొట్టింది అవును వెళ్ళాను అయితే ఏంటట ఇంతకీ కలిసి కలిసొచ్చావు ఆ థియేటర్కి చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి భార్య శీలం మీద నింద వేయడానికి ఏమీ సందేహించలేదు చాలా సులువుగా అడిగాడతను ఛీ మీరు చేసిన వెధవ పనిని సమర్థించుకోవడానికి నా గురించి వాగుతారా సిగ్గుగా లేదు అంతరాంతరాల్లో ఏ మూలో మిగిలి ఉన్న భర్త అనే గౌరవం కాస్తా పోయింది ఆమెకు అతని నీచత్వానికి అసహ్యం కలిగింది సమర్థించుకోవలసిన అవసరం నాకు లేదు ఎందుకంటే మగాన్ని నేను ఎలా తిరిగినా అడిగే హక్కు నీకు లేదు నోరు మూసుకొని పడుండు అతని ధోరణికి నిలువెల్లా ఆవేశంతో కంపించిపోయిందామె మగాన్ననే అహంకారంతో నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే నువ్వు తిట్టినా కొట్టినా నీ ఇంట్లో పడి ఉండడానికి నేనేమి నీ ఇంటి పెంపుడు జంతువును కాదు నీకు పతివ్రత లాంటి పెళ్ళం కావాలి నువ్వు మాత్రం ఎంతమందితో తిరిగినా పట్టించుకోకూడదు అడగకూడదు ఏం నువ్వు నీ దిక్కుమాలిన అనుమానాలతో అనుక్షణం నన్ను హింసిస్తుంటే నోరు మూసుకొని భరించడానికి నేను రక్తమాంసాలున్న మనిషినే నాకు ఆవేశం ఆలోచనలు ఉంటాయి గుర్తుంచుకో అరిచిందామె ఆమెలో తిరుగుబాటు ధోరణిని సహించలేకపోయాడతను ఏంటే ఇందాకటి నుంచి చూస్తున్నాను ఊరికే తెగ ఉపన్యాసాలు దంచేస్తున్నావు మొగుణ్ ఎదిరించే స్థాయికి ఎదిగిపోయావా రెండు తగిలితే కానీ నీ పొగరు తగ్గదు విచక్షణ జ్ఞానం ఎప్పుడో నశించిపోయింది అతనిలో అవధులు దాటిన ఆవేశంతో చేయెత్తాడామెను కొట్టడానికి ఒక్కడుగు వెనక్కి జరిగిందామె కళ్ళలో అగ్నివర్షం కురిపిస్తూ సూటిగా చూసింది అతని వైపు ఆమె రౌద్ర దృక్కులను తట్టుకోలేకపోయాడతను ఆ చూపుల్లోని తీక్షణతకి ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యారు ఎత్తిన చేయి కిందకి వాలిపోయింది ఆమె ముందు ఓడిపోవడం భరించలేకపోయాడతను చివరిగా అడిగాడు నోరు మూసుకొని పడు ఉంటావా జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చేయమంటావా శ్రమ అక్కర్లేదులే లోపలికెళ్ళి ఐదు నిమిషాల్లో చేతిలో సూట్ బయటికి బయటికొచ్చిందామే వెడుతున్నాను మిస్టర్ మురళీధర్ నీ ఇంట్లోంచి శాశ్వతంగా బయటికి వెళ్తున్నాను విడాకుల నోటీస్ కోసం ఎదురు చూస్తుండు చకచక బయటికి నడిచిందామే పట్టుదల ఆత్మవిశ్వాసం ఆమె ప్రతి అడుగులోనూ ప్రతిఫలిస్తున్నాయి ఏమాత్రం తొట్టుపాటు లేకుండా ధైర్యంగా ఆటో ఎక్కింది అరుణరేఖ ఆశ్చర్యంగా నోరు తెరచుకొని చూస్తూ నిలబడిపోయిన మురళీధర్ వంటగదిలో స్టవ్ మీద వదిలేసిన కూర మాడిపోవడంతో ఆ ఘాటుకి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యాడు మరుసటి రోజు ఉదయం పది గంటలవుతోంది టైం ఆఫీస్కి వెళ్ళడానికి హడావిడిగా తయారవుతున్న జానకీరామం చేతిలో సూట్కేస్తో ద్వారంలో నిలుచున్న అరుణరేఖను చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు ఒక్క క్షణం బాగున్నారా నాన్న అరుణ రేఖ పలకరింపుతో తేరుకున్నాడాయన రామ్మారా ఏమిటలా హఠాత్తుగా వచ్చేశావు ఆనందంగా పలకరించాడు ఆమె చేతిలో సూట్ కేస్ అందుకొని లోపలికి తీసుకెళ్లారు ఏమేవ్ వచ్చింది వంటగదిలో ఉన్న సుభద్రమ్మ గారికి వినిపించేలా కేక వేశాడు అరుణ వచ్చిందా తడి చెయ్యి బయట చెంగుకి తుడుచుకుంటూ గబగబా హాల్లోకొచ్చింది సుభద్రమ్మ ఏమ్మా అరుణ బాగున్నావా ఇంతలా చిక్కిపోయావేమిటి తలనిమురుతూ ఆప్యాయంగా అడిగిందావిడ ముభావంగా ఉన్న అరుణరేఖను చూసి ఏదో జరిగి ఉంటుందని ఊహించాడు జానకీరామ్ ఏమ్మా ఏమైంది అలా ఉన్నావేం అల్లుడుగారు రాలేదేం ఆయన రాలేదు ఇక రారు కూడా నెమ్మదిగా సమాధానమిచ్చింది అరుణరేఖ అల్లుడితో ఏమైనా గొడవపడ్డావా అవు నాన్న ఆయనకి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకొని వచ్చేశాను సూటిగా చెప్పిందామే వాళ్ళ గుండెల్లో పిడుగులు పడ్డాయి చాలా రోజుల తర్వాత కన్న కూతుర్ని చూసిన ఆనందం క్షణంలో ఆవిరయ్యింది ఏం జరిగిందరుణ మూడు ముళ్ళు పడి మూడేండ్లైనా కాలేదు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నావా మనసులోని ఆవేదనను దాచుకోలేక జరిగిందంతా వివరించింది అరుణరేఖ కొండంత బరువు దించుకున్న రిలీఫ్ కలిగిందామెకు భిన్న ధృవాల్లాంటి వ్యక్తిత్వాలు మా ఇద్దరివి మనసులు కలవని చోట అనుక్షణం బాధపడుతూ జీవించే కన్నా విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను నేను చేసింది తప్ప నాన్న ఒప్పే అని ఎలా ఒప్పుకోమంటావమ్మా పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని పసిపాపవేం కాదు మగాడు ఏదో తిరిగాడని మరేదో అన్నాడని అతనితో సంబంధం తెంచుకోవడానికి అతను నీకు కట్టిన భర్త కొన్ని కొన్ని విషయాలలో రాజీ పడక తప్పదు ఇలా ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసుకుంటే రచ్చకెక్కేది మనబ్రతుకులే అతనికేం నువ్వు విడాకులిస్తే మరలా పెళ్లి చేసుకుంటాడు కానీ నువ్వు భవిష్యత్తునే నష్టపోతావు ఒంటరి ఆడదానికి సమాజంలో గౌరవం లభించదు అందరూ చిన్నచూపు చూస్తారు సూటిపోటి మాటలతో బాధిస్తారు ఈ కాకుల లోకంలో ఇటువంటి ఆటుపోట్లు నువ్వు తట్టుకోలేవమ్మా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నెమ్మదిగా అన్నాడాయన చూడమ్మా అరుణరేఖ ఆవేశం అనర్ధదాయకం అన్ని వేళలా తొందరపడకూడదు తొందరపాటు నిర్ణయాలు జీవితాలనే బలి తీసుకుంటాయమ్మా నీ వెనుక పెళ్ళి కావలసిన చెల్లెళ్ళిద్దరు ఉన్నారు నేను ఇంకా నాలుగు సంవత్సరాలలో రిటైర్ అవుతాను ఈలోగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి సాగరంపాలని ఆరాటపడుతున్నాను తండ్రిగా అది నా బాధ్యత ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే అది మన కుటుంబ భవిష్యత్తు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి తెలివైన దానివి పైగా చదువుకున్న దానివిను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు భారంగా అన్నాడాయన పెళ్లికెదిగిన ఇద్దరు కూతుర్ల బాధ్యత భుజాలపైన ఉంచుకున్న ఓ సగటు మనిషి సమాజానికి ఎదురీదాలనే ప్రయత్నాన్ని అంతకన్నా హర్షించలేడేమో ఆయన ఏం చేయాలి ప్రశ్నార్థకం మరోసారి కళ్ళ ముందు నిలిచింది ఆలోచించసాగింది అరుణరేఖ ఎలా తిరిగినా ఏం చేసినా ఈ సమాజంలో మగవాడికి చెల్లుతుంది తన బ్రతుకు తాను బ్రతికే అవకాశం ఆడదానికి మాత్రం లేదు నలుగురు వేలెత్తి చూపిస్తారు కాకుల్లా పొడుస్తారు తన చెల్లెళ్లకు పెళ్ళి అవుతుందా అందుకని భయపడి మరల అతని దగ్గరికి వెళితే అంతకన్నా నరకం మరొకటి ఉంటుందా మధ్యాహ్నం అయ్యింది అన్యమనస్కంగానే నాలుగు మెతుకులు తిని లేచిందామె ఆమె ఆలోచనలు ఒకే చోట కేంద్రీకృతమయ్యాయి తన నిర్ణయం తన కుటుంబాన్ని బలి తీసుకోకూడదు మూడు గంటలవుతుండగా సూట్ కేస్ సర్దుకొని తల్లితో చెప్పింది అరుణరేఖ అమ్మా నేను బయలుదేరుతున్నాను ఆశ్చర్యపోయిందావిడ అల్లుడితో తెగదెంపులు చేసుకుంటానని వచ్చిన కూతురు ఒక్క పూటలోనే ప్రయాణం అవ్వడం చూసి అదేమిటే అప్పుడే ప్రయాణం అవుతున్నావు రాకరాక వచ్చావు రెండు రోజులుండి వెళ్దువు కానీలే అలా కాదమ్మా నేనిప్పుడే వెళ్ళాలి ఆత్రం అనచుకోలేక ఆవిడ అంది నాన్నగారు వచ్చాక చెప్పి వెళ్దువు కానీ ఈలోగా చెల్లెళ్ళు కాలేజీ నుంచి వస్తారు వద్దులేమ్మా నేను ఇలా వచ్చి వెళ్ళినట్టు అందరికీ తెలియనక్కర్లేదు వెళ్తా ఇంతకీ ఇంటికేనా వెళ్ళేది ఏదో అనుమానంతో అడిగింది ఆవిడ ఆవిడ అనుమానం అర్థమయ్యింది అరుణరేఖకి అగాయిత్యం చేసుకునే పిరికిదాన్ని మాత్రం కానులేమ్మ వెళ్ళగానే ఉత్తరం రాస్తానులే వెళుతున్న అరుణరేఖ వంక జాలిగా చూస్తూ ఉండిపోయింది సుభద్రమ్మ నీరు నిండిన కళ్ళతో బరువెక్కిన మనస్సుతో విశాఖపట్నం వెళ్ళే రైలెక్కింది అరుణరేఖ స్త్రీ విమోచన సమితి ఆఫీసులో డైరెక్టర్ శ్రీమతి ప్రభావతీదేవితో మాట్లాడుతోంది అరుణరేఖ జరిగిన విషయమంతా వివరించాక అంది నాకు ఇంకెవరూ లేరు మీరే ఎలాగైనా సహాయం చేయాలి అలాగేనమ్మా ఇంతకీ ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు మురళీధర్కి విడాకుల నోటీసు పంపిస్తాను అతన్ని కోర్టులో నిలబెట్టి అతను చేసిన తప్పును అందరికీ తెలియజేస్తాను మగాడి కుత్సిత బుద్ధిని నిలదీసి ప్రశ్నిస్తాను నా గోడు అందరికీ తెలియాలి అందుకే విడాకులు మంజూరయ్యే వరకు మా కేసుని పత్రికలకు ఎక్కించండి విపరీతంగా ప్రచారం చేయండి ఆడవాళ్ళకే కాదు మగవాళ్లకు శీలం అవసరమే అని చాటి చెప్తాను దాంపత్యం అనుకూలంగా సాగాలంటే పతివ్రతలైన భార్యలతో పాటు సతీవ్రతులైన భర్తలది సమానమైన బాధ్యత ఉందని సమాజానికి తెలియజేస్తాను సతీవ్రతుల అంటే భర్తను దైవంగా పూజించే శీలవతి అయిన స్త్రీని పతివ్రత అంటారు అలాగే భార్యను తప్ప పరాయి స్త్రీ నెరుగని శీలవంతుడైన భర్తని సతీవ్రతుడు అనాలి కదా ఈ పదాన్ని చరిత్రలో దాచిపెట్టి ఇన్నాళ్ళు స్త్రీ జాతికి అన్యాయం చేశారు నేటి పురుషాధిక్య సమాజానికి ఈ పదం ఎంతో అవసరం మేడం కానీ తరువాత నీ పరిస్థితి నా ఒంటి మీది నగలమ్మేస్తాను కోర్టు ఖర్చులు పోను కొన్ని నెలల దాకా ఆ డబ్బు సరిపోతుంది ఈలోగా ఏదో ఒక ఉద్యోగం చూసుకొని నా బ్రతుకు నేను బ్రతుకుతాను నా జీవితాన్ని నాకు నచ్చినట్టు తీర్చిదిద్దుకుంటాను భయపడే వాళ్లను మాత్రమే బాధ ఈ సమాజం ఎదురు నిలిచిన వాళ్ళని ఏమీ చేయలేదు అందుకే ధైర్యంగా ముందడుగు వేస్తాను సభాష్ అరుణరేఖ నీ ధైర్యం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నీకు ఉద్యోగం చూసే పూచీ నాది శవాలు తిరుగుతున్న నేటి సమాజానికి నీ వంటి వారి అవసరం ఎంతైనా ఉంది స్త్రీ జాతిని మేల్కొల్పి వాళ్ళని చైతన్యవంతులు చేయడానికి నీలాంటి ధైర్యవంతురాల్లే కావాలి అందుకే నీకు కావలసిన సహాయమంతా స్త్రీ విమోచన సమితి తరపున తప్పక చేస్తాను సతీవ్రతులు ఒక ఉద్యమంగా మారాలి ఇంటింటా వెలగాలి ప్రతి మగాడు ఆలోచించాలి వాళ్ళలో మార్పు రావాలి మనస్ఫూర్తిగా అన్నది ప్రభావతీదేవి చరిత్ర గతిని మార్చే ఓ నూతన అధ్యాయానికి ఆ క్షణమే అంకురార్పణ జరిగింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే